వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు దాదాపు 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్లు దక్కని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జాబితా ఒక్కటి ప్రచారంలోకి వచ్చింది. సర్వేల ఆధారంగా కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన కేసీఆర్ 80-90 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేస్తారని అంటున్నారు. ఈ కింది శాసనసభ్యులకు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లు రావనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా వారి జాబితా ఈ కింద చూడవచ్చు. 1. ఆదిలాబాద్ రేఖానాయక్, దుర్గం చిన్నయ్య, కరీంనగర్ సుంకే రవిశంకర్, సిహెచ్ రమేష్, పుట్టా మధు, కోరుకంటి చందర్, డాక్టర్ సంజయ్, మెదక్ చిలుముల మదన్ రెడ్డి, కె మాణిక్రావు, రంగారెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, హైదరాబాద్ కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్. 6. మహబూబ్ నగర్, జైపాల్ యాదవ్, నల్గొండ నోముల భగత్, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వరంగల్ తాడికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, నన్నపునేని నరేందర్, ఖమ్మం రాములు నాయక్, హరిప్రియ నాయక్. స్టేషన్ ఘన్పూర్లో తాడికొండ రాజయ్య స్థానంలో సీనియర్ నేత కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. తాటికొండ రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాటికొండ రాజయ్య ఎప్పటికప్పుడు వివాదాలను ఆహ్వానిస్తున్నారు. కడియం శ్రీహరితో ఆయనకు ఏమాత్రం పొసగడం లేదు. జనగాంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి తప్పించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశముంది. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై భూకబ్జాలకు చెందిన ఆరోపణలు చాలా ఉన్నాయి. స్వయంగా ఆయన కూతురే తీవ్రమైన ఆరోపణలు చేశారు. వేములవాడలో రమేష్ను పక్కన పెట్టి లక్ష్మీకాంతారావును పోటీకి దించే అవకాశముంది. రమేష్ పౌరసత్వం వివాదంలో చిక్కుకున్నారు. నర్సాపూర్లో సునీత లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ తరపున పోటీకి దించే అవకాశాలున్నాయి. ఉప్పల్ టికెట్ బండారి లక్ష్మారెడ్డికి ఇవ్వచ్చు. వైరాలో బానోత్ మదన్లాల్ను పోటీకి దించే ఆలోచనలు కేసీఆర్ ఉన్నారు. ఇల్లందులో మాజీ శాసనసభ్యుడు గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధ బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశముంది.